మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో విజయ్ దేవరకొండ. ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ భరద్వాజ రంగన్ అనుపమ చిత్రాలతో చిట్చాట సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, డబ్బుల కోసం మందు కోసం ఓటును అమ్ముకుంటారు, తమ ఓటుకున్న విలువ ఏంటో తెలియని వాళ్ళు ఓటు హక్కు ఎందుకు అని విజయ్ అభిప్రాయపడ్డాడు. అలాగే బాగా డబ్బున్న వాళ్లకు కూడా ఓటు హక్కు వద్దని, చదువుకొని ఓటు హక్కు విలువ తెలిసిన మధ్యతరగతి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని విజయ్ అన్నాడు. ఇప్పుడు విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది విజయ్ వాక్యాలను సమర్థిస్తుంటే మరికొంతమంది తప్పుపడుతున్నారు. ఒక విమానం నడిపే పైలట్ ని దానిలో ఎక్కే 300 మంది ప్రయాణికులు ఓట్లు వేసి ఎన్నుకోరు కదా. అలాగే సమాజాన్ని నడిపే బాధ్యతను పూర్తి అవగాహన ఉన్న నాయకుడి చేతిలో పెట్టాలి. అంతే తప్ప అందరికీ ఓటు హక్కు కల్పించకూడదని అన్నాడు. విజయ్ వాక్యాలు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి. విజయ్ వాక్యాలు నియంతృత్వాన్ని సమర్థిస్తే విధేయంగా ఉన్నాయని కొందరు విమర్శిస్తుండగా మరికొందరు అతడికి అండగా నిలుస్తున్నారు.